हाय फ्रेंड्स ना पेर मुनिराजा वन सेकेंड वेलकम बैक टू माय ओएमआर फैक्ट्स चैनल वीडियो मनम भारत रत्न अवार्ड्स विषया मरी भारत रत्न अवार्ड्स कांट्रोवर्सीज गुरिंचि मन तेलुसुकुने प्रयत्न चेद्दाम सो स्किप चेयकुंटा वीडियो अनेदी पूर्तिगा चूडंडी भारत रत्न మన దేశ ప్రభుత్వం అందించే పురస్కారాలలో భారతరత్న గొప్ప పురస్కారం. దీన్ని హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. భారతరత్న తర్వాత స్థానాలలో పద్మ పురస్కారాలు ఉంటాయి. ఈ భారతరత్న అవార్డులను మొదటిగా 1954 సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మొదట ఆ అవార్డును ప్రజా సేవకులకు, కళాకారులకు, శాస్త్ర విజ్ఞానులకు మరియు రచయితలకు ఇవ్వవలసిందిగా నిర్ణయించారు. అయితే 2011 సంవత్సరంలో క్రీడా రంగంలో దేశాన్ని ముందుకు నడిపిన వారికి కూడా ఇవ్వాలన్న వాదనతో అప్పటి భారత ప్రభుత్వం భారతరత్న యొక్క రూల్స్ ని సడలించి ఏ రంగంలోనైనా అపార ప్రతిభ కనబర్చిన వారు ఈ అవార్డుకు అర్హులవుతారు అని నిర్ణయించింది. అంతేకాకుండా ఈ అవార్డును మొదట ప్రవేశపెట్టినప్పుడు చనిపోయిన వారికి ఇవ్వకూడదు అన్న రూల్ కూడా పెట్టుకున్నారు. ఎందుకంటే అలా ఇవ్వాలి అనుకుంటే మన నిజమైన భారతరత్నాలు ఎందరో ఉన్నారు. చంద్రగుప్తుడు మొదలుకొని స్వామి వివేకానంద మరియు ఠాగూర్ల వరకు ఇవ్వాలన్న డిమాండ్ వస్తుంది. కాబట్టి పోస్టుమస్ అవార్డ్స్ను ఫస్ట్ అంగీకరించలేదు. అంతేకాకుండా సంవత్సరానికి మ్యాక్సిమం ముగ్గురికి మాత్రమే ఇవ్వాలి అని రూల్స్ పెట్టుకున్నారు. అలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయ్యాక 1954 సంవత్సరంలో మొదటిగా స్వతంత్ర భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయిన సి రాజగోపాలాచారి గారికి మరియు భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణ గారికి మరియు సర్ సివి రామన్ గారికి ఈ అవార్డులను ప్రదానం చేశారు. మొదట్లో ఈ అవార్డులను సక్రమంగానే ఇచ్చేవారు. ఇక్కడి వరకు అంత బాగానే ఉంది. 1966 సంవత్సరంలో ఇందిరాగాంధీ గారు ప్రధాని అయ్యాక చనిపోయిన వారికి కూడా ఈ అవార్డులు ఇవ్వచ్చు అని రూల్స్ని అమెండ్ చేశారు. దాంతో 1966 లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఈ అవార్డు వచ్చింది. శాస్త్రి గారు 1966 చనిపోయాక భారతరత్న ఇచ్చారు. శాస్త్రి గారికి ఇచ్చిన దాంట్లో నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆయన కూడా ఒక గొప్ప నాయకుడే. మామూలుగా భారతరత్న అవార్డులు ప్రధానమంత్రి సిఫారసు చేయగా రాష్ట్రపతి గారు ప్రదానం చేస్తారు. దీంట్లో నాకు కామెడీగా అనిపించే విషయం ఏంటి అంటే 1955 మరియు 1971 సంవత్సరంలో ఆ టైంలో ఎవరైతే ప్రధానులుగా ఉన్నారో వారికే ఈ అవార్డులు అందజేశారు. వారు ఇంకెవరో కాదు, మన దేశపు ఫస్ట్ ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ గారు మరియు మూడవ ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే వారి పేర్లను వారే సిఫారసు చేసుకున్నారన్నమాట. అప్పట్లో ఆ నిర్ణయాలు చర్చకు దారితీసిన సందర్భంలో ఆ టైంలో ఉన్న రాష్ట్రపతులు మా సొంతంగా మేమే వారిని నామినేట్ చేశాము అనే వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. 1976 సంవత్సరంలో అప్పటి ప్రధాని అయిన ఇందిరాగాంధీ గారు తమిళనాడు రాష్ట్రానికి చెందిన కె కామరాజ్ గారి పేరును భారతరత్న అవార్డుకు సిఫారసు చేశారు. కె కామరాజ్ గారిని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో కింగ్ మేకర్ అని పిలిచేవారు. అంతేకాకుండా ఆయన తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన వ్యక్తి. అప్పట్లో ఆయనకు భారతరత్న ఇవ్వడంపై దుమారం చెలరేగింది. ఎందుకంటే 1976 సంవత్సరంలో ఆయనకు అవార్డు అనేది ఇచ్చారు. దాని తర్వాత సంవత్సరం అంటే 1977 సంవత్సరంలో తమిళనాడు ఎన్నికలు ఉండడంతో తమిళ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ అవార్డు ఇచ్చారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. 1983 దాకా భారత పౌరులకు మాత్రమే భారతరత్న ఇచ్చేవారు. కేవలం భారత పౌరులకు మాత్రమే ఇవ్వాలన్న నిబంధన ఎక్కడా లేకపోవడంతో విదేశీయులకు కూడా ఇవ్వచ్చునని 1987 సంవత్సరంలో పాకిస్తాన్ దేశీయుడైన అబ్దుల్ గాఫర్ ఖాన్ గారికి ఈ అవార్డు అనేది ఇచ్చారు. ఈయనని ఫ్రంటియర్ గాంధీ అని కూడా పిలిచేవారు. ఎందుకంటే ఈయన గాంధీ గారి ఫాలోవర్స్లో ఒకరు. దాంతో భారతరత్న అవార్డు అందుకున్న తొలి విదేశీయుడిగా అబ్దుల్ గాఫర్ ఖాన్ గారు నిలిచారు. తమిళనాడు యొక్క శాసనసభ ఎన్నికలు 1989 జరగాల్సి ఉంది. ఇంతలో 1988 అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి అయిన సినీ నటుడు ఎంజి రామచంద్రన్ గారు చనిపోయారు. ఆయన చనిపోయిందే తడుగా తమిళ ఓటర్లని ఆకట్టుకోవాలి అనే ఉద్దేశంతో రాజీవ్ గాంధీ గారు ఆయన పేరును వెంటనే భారతరత్న అవార్డుకు సిఫార్సు చేశారు. దాంతో ఆయన చనిపోయిన సంవత్సరంలోనే భారతరత్న ఇవ్వడం జరిగింది. దీంట్లో నాకు బాధ కలిగించే విషయం ఏంటి అంటే ఎంజీఆర్కి ఇచ్చిన సంవత్సరం తర్వాత విపి సింగ్ గారు ప్రధానిగా ఉన్న టైంలో బీఆర్ అంబేద్కర్కి మరియు సౌత్ ఆఫ్రికన్ గాంధీ అయిన నల్లసూర్యుడు నెల్సన్ మండేలా గారికి భారతరత్న ఇచ్చారు. అంటే మన దేశ రాజ్యాంగకర్త మరియు ఉన్నత విద్యావంతుడైన అంబేద్కర్ గారు మరియు నెల్సన్ మండేలా గారి కంటే ఎంజీఆర్ గొప్పవాడా?
అంబేద్కర్ గారికి అవార్డు ఇచ్చేసరికి ఆయన చనిపోయి సుమారు 34 సంవత్సరాలు అయి ఉంటుంది. అంటే ఆయన సేవలను గుర్తించడానికి మన దేశానికి 34 ఏళ్ళు పట్టిందన్నమాట. ఎంత ఆశ్చర్యం! ఒక సాధారణ రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోయిన వెంటనే గుర్తించిన మన ప్రభుత్వం కడజాతిలో పుట్టి అవమానాల మధ్య పెరిగి భారత రాజ్యాంగాన్ని మీరు తప్ప ఇంకెవరూ రాయలేరు అని అనిపించుకునే అంత గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తి అంబేద్కర్ గారు. అలాంటి ఆయనను గుర్తించేటందుకు మనకు చాలా ఏళ్ళు పట్టింది. ఫస్ట్ రూల్స్ అనేటివి పెట్టుకున్నాక వాటికి అనుగుణంగా వెళ్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవు. మొదట చనిపోయిన వారికి ఈ అవార్డు ఇవ్వకూడదని రూల్ పెట్టుకున్నారు. కానీ 1966లో శాస్త్రి గారికి ఈ అవార్డు చనిపోయినాకే ఇచ్చారు. మళ్ళీ రూల్స్ గురించిన చర్చ వస్తే ఈ అవార్డు 1954లో ప్రవేశపెట్టాం కదా, అందుకని 1954 కంటే ముందు ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళకి ఇవ్వకూడదని మరో రూల్ పెట్టుకున్నారు. 1991లో పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్న టైంలో 1950వ సంవత్సరంలో చనిపోయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి అవార్డు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇవ్వడం తప్పు అని నేను చెప్పడం లేదు, కానీ ఇంకా చాలామంది ఉన్నారు కదా, వారు మన ప్రభుత్వాలకి కనిపించడం లేదా? 2014లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు సచిన్ టెండూల్కర్కి భారత రత్న ఇచ్చారు. ఈ అవార్డు విషయంలో కూడా చాలా నిరసనలు జరిగాయి. ఎందుకంటే సచిన్ అప్పటికే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో రాజ్యసభ మెంబర్గా కూడా ఉన్నాడు. అందులోనూ స్పోర్ట్స్ కోటాలో భారతరత్న అందుకున్న తొలి వ్యక్తి సచిన్ టెండూల్కర్. దీన్ని కూడా నేను తప్పుపట్టడం లేదు, కానీ భారతదేశానికి ఒలింపిక్స్లో హాకీ తరపున 3 సార్లు గోల్డ్ మెడల్ సాధించి పెట్టిన మేజర్ ధ్యాన్చంద్ గారికి ఎందుకు ఇవ్వరు అనేది నా ప్రశ్న. అంటే ప్రతిభను గుర్తించే దగ్గర కూడా మనకు రాజకీయాలు నడుస్తున్నాయి. రాజకీయ లబ్ధి కోసం ఈ అవార్డులను వాడుకుంటున్నారనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. 2015లో మదన్ మోహన్ మాలవీయ అనే అతనికి మోడీ గారు భారతరత్న ఇచ్చారు. దీంట్లో విశేషం ఏంటి అంటే మాలవీయ గారు చనిపోయిన 70 సంవత్సరాల తర్వాత ఈ అవార్డు ఇచ్చారు. అలా చూసుకుంటే ఆసియా ఖండంలోనే తొలిసారి రచనా విభాగంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న మన రవీంద్రనాథ్ ఠాగూర్ మాలవీయ కంటే కేవలం 5 ఏళ్ళు ముందు చనిపోయారు. ఆయన భారతరత్న అవార్డుకు అర్హుడు కాడా? చరిత్రను తవ్వే కొద్ది కుప్పలు తెప్పలుగా దాగి ఉన్న రత్నాలు బయటకు వస్తాయి. వారికి ఉండే గౌరవం ఎలానో ఉంది. కొంతమందికి ఇచ్చి మిగతా వారికి ఇవ్వకపోతే వారిని అవమానించినట్టు అవుతుంది. దీంట్లో చెప్పుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఎప్పుడు కూడా మన భారతీయుల ప్రతిభను ప్రపంచం గుర్తిస్తుంది మొదట, దాని తర్వాత మన దేశం గుర్తిస్తుంది. ఎలాగంటే 1979లో మదర్ తెరిసా గారికి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిన వెంటనే 1980లో మన భారత ప్రభుత్వం భారతరత్న ఇచ్చింది. అంతేకాకుండా 1999లో ఎకానమిక్స్లో అమర్త్య సేన్ గారికి నోబెల్ ప్రైజ్ వచ్చిన తర్వాత 1999లో ఆయనకి భారతరత్న ఇవ్వడం జరిగింది. నాకు ఇప్పటికీ బాధ కలిగించే విషయం ఏంటి అంటే 2014లో కైలాస్ సత్యార్థి గారికి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. ఆయనకైతే 8 ఏళ్ళు అవుతున్నా ఇంతవరకు భారతరత్న ఇవ్వలేదు. సుమారు 80,000 మందికి పైగా పిల్లలని చైల్డ్ లేబర్ మరియు చైల్డ్ ట్రాఫికింగ్ నుండి విముక్తి కలిగించి పిల్లల హక్కుల కోసం పోరాడుతున్న మన సత్యార్థి గారిని ప్రపంచం గుర్తించింది, కానీ మన దేశం ఇంకా గుర్తించలేదు. అయినా మన ప్రభుత్వాలు వారి బాధల్లో వారున్నా ఇంకే బాధలు పట్టించుకోరనుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్గా నాకు ఒక చిన్న డౌట్ ఉంది. 2019లో ప్రణబ్ ముఖర్జీ గారికి భారతరత్న ఎందుకు ఇచ్చారో ఇప్పటికీ నాకు తెలియడం లేదు. మీకు తెలిస్తే మీరు కాస్త కామెంట్ చేయండి. ఇకనైనా అర్హులకి ఈ అవార్డులు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.